वक्रतुंड महाकाय ओटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा ओम गम गणपतये नमः ओम गम श्रीं लक्ष्मी गणपतये नमः नमस्ते योगिराजेन्द्र दत्तात्रेय दयानिधे मृत्युं ते देहि मां रक्ष भक्तिं ते देहि मे दृढां ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोर्पदम् मन्त्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोकृपा गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः मानसंसंकारं द्रांकारं मानसंसंकारं द्रांकारं आमूलाग्र सहस्रारसंकारं आमूलाग्र सहस्रार संख्यारम् मानस संख्यारम् हृदय ग्रंथि विच्छेदितम् ब्रह्मग्रंथि परिपालितम् रुद्रग्रंथि परिपोषितम् त्रिमूर्तिस्वरूपम् त्रिगुणातीतम् मानस संचारम् ओंकार बिंदु त्रिकोण संयुक्तम् ओंकार बिंदु त्रिकोण संयुक्तम् ह्रीङ्कार श्रृंकार समैक्य स्वरूपम् ह्रीङ्कार श्रृंकार समैक्य स्वरूपम् सकल चक्र निगमागम किरणम् अष्ट सिद्धि प्रद अष्ट लक्ष्मी स्वरूपम् मानस संचारम् द्रांकारम् आमूलाग्र सहस्रारसंचारम् मानस संचारम् प्रियमित्रा परम पवित्रमैनటువంటి दिव्य प्रांगण क्षेत्र दत्तात्रेय मूर्ति प्रतिष्ठ చేసుకుంటున్నటువంటి శుభ సందర్భం భరద్వాజ చెప్పంగానే చిరంజీవి భరద్వాజ చెప్పంగానే ఇలా ఇలా ఉంది మీద అంటే ఒక మాట నా నవ్వి మొట్టమొదటే నీకు మాట ఇచ్చాను ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల కిందటే నేను భౌతికంగా ఇండియాలో ఉంటే భారతదేశంలో ఉండి ఉంటే
ఎక్కడ కార్యక్రమానికి వస్తానని మాట ఇవ్వకుండా ఖాళీగా ఉంటే తప్పకుండా ఏ కార్యక్రమానికైనా నువ్వు బంగాళాఖాతంలో పెట్టినప్పుడు కూడా వస్తానని చెప్పి మాట ఇచ్చాను. కాబట్టి తప్పకుండా నేను వస్తానని, కేవలము ఈ కార్యక్రమం కోసమే తీవ్రమైన దీక్షలో ఉండి కూడా గుంటూరు నుంచి నిన్న బయలుదేరి వచ్చాను. దాన్ని బట్టి భరద్వాజ అంటే, భరద్వాజ కుటుంబం అంటే సత్యనారాయణ విజయలక్ష్మి అంటే నాకు ఎంతటి అభిమానము ప్రేమ ఉన్నదో వాళ్ళకి ఇప్పుడు నా యొక్క ఆశీస్సులు ఉన్నాయి. విజయోస్తు దిగ్వియోస్తు అని చెబుతూ కొద్ది నిమిషాలు నేను మొట్టమొదటి ఈ పాట పాడింది కూడా అంతే, అదే ఎస్టెన్స్ దత్తాత్రేయ ప్రతిష్ఠ చేసుకున్నాం. చాలా చక్కగా చేశారు ఋత్వికులు మన ప్రతిష్ఠలు సశాస్త్రీయంగా మంత్ర ఉచ్చారణతో దివ్యమైనటువంటి పద్ధతిలో చాలా నిష్ఠగా చేశారు, చక్కగా చేశారు. నేను భౌతికంగా ఇప్పుడు రావటం కాదు, ఇది మొదలుపెట్టినప్పుడే ఎప్పుడైతే మీరు యజ్ఞానికి హోమం చేయటానికి అని చెప్పేసి అగ్ని చేశారో ఆ అగ్ని స్వరూపంగా ఈ యొక్క శరీరంలో ఉన్న దివ్య శక్తి యొక్క సంకల్పంతో అగ్ని ఉద్భవించి ఆ అగ్నితోటి ఇప్పుడు చక్కగా కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నది, హోమ కార్యక్రమాలు జరుగుతున్నాయి చెబుతూ తెలియజేస్తూ దత్తాత్రేయుడు ఈ అనంతమైన విశ్వమంతా వ్యాపించి ఉన్న దివ్యమైనటువంటి విశ్వశ్రీశక్తి ఎవరు, దత్తాత్రేయుడు ఎవరు, విశ్వశ్రీశక్తి ఆకారం లేదు. అది ఒకనకప్పుడు బీజ రూపంలో ఈ సృష్టి అంతా జరగక ముందు బిందు రూపంలో ఉన్నది. ఇందాక పాడినటువంటి పాటల్లో కూడా ఉంది ఓంకార బిందు, దాంట్లో ఉన్నటువంటిది ఏమిటి అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఈ మూడు కలిసినటువంటి విశ్వ స్త్రీశక్తి ఆ బిందువులో ఉంది. బిందువు అంటే శూన్యం, ఏమీ లేదు. ఒక్కసారి ఆ ఇచ్ఛాశక్తి వచ్చి ఈ సృష్టి జరగాలి అనుకొని, జ్ఞానశక్తి వచ్చి, క్రియాశక్తి వచ్చి అనంతమైన సృష్టి క్షణంలో ఏర్పడింది. దత్తుల యొక్క దివ్యమైన అనుగ్రహం అంటే దత్త సాంప్రదాయంలో దత్తశక్తి తమలో నిలుపుకొని ఉన్నటువంటి ఆ ఆకారం, ఏ ఆకారమైనా కూడా ఆ ఆకారంలో ఉన్నది ఆకారం కాదు, ఆకారం లోపల ఉన్నటువంటి ఆ శక్తి, దట్ ఈజ్ యునిక్. ఇన్ని బల్బులున్నా, ఎన్ని ఇళ్ళున్నా, అన్నిట్లో ఉన్నటువంటి బలుగులు వేరుగా ఉండొచ్చు కానీ కరెంటు మాత్రం ఒక్కటే గుర్తుపెట్టుకోండి. అలాగా దివ్యమైన దత్తశక్తి సృష్టి స్థితి లయకారకమైనటువంటి ఆ యొక్క విశ్వ స్త్రీ శక్తి దత్తాత్రేయుడు. అక్కడ పరీక్ష చేస్తున్నా, అక్కడగా చేయాల్సింది హృదయం, హృదయంలో మన యొక్క హృదయంలోనే ఈ శరీరమే దేవాలయం. మనకు విశ్వమందిరం యొక్క మూట అదే, దేహమే దేవాలయము, హృదయమే దైవపీఠము. ఇంకోటి యూనిటీ ఇస్ అవర్ స్ట్రెంగ్, హ్యుమానిటీ ఇస్ లవ్. ఇందాక కుర్రవాడికి 5 సంవత్సరాలు అప్పుడు రాశాడు నా మాటలు విని, నా ఉపన్యాసాలు విని వాడు సియాటిల్లో ఉంటాడు, అది యూనివర్సల్ ప్రజ్ఞగా చదువుతున్నది. అక్కడ పెట్టుకున్నది కాదు, ఇక్కడ పెట్టుకోవాలి. దేహమే దేవాలయం, హృదయమే దైవపీఠం. ఐకమత్యమే మన బలం, మానవత్వమే మన ప్రాణం. సనాధర్మం చెప్పింది అది, సనాధర్మం హిందూ మతం బాగుండాలి, హిందువులు బాగుండాలి, లేకపోతే భారతదేశంలో ఉన్న బాగుండాలి, తెలంగాణలో ఉన్నవాడు బాగుండాలి, ఆంధ్రలో ఉండేవాడు బాగుండాలి, మా భార్య నా పిల్లలు బాగుండాలి అనుకోలేదు. సర్వజన శ్రేయస్సుని కోరింది, విశ్వశాంతిని, పృథ్వీశాంతి, ఆపశాంతి, అగ్నిశాంతి, వాయుశాంతి, ఆకాశశాంతి, పంచభూతశాంతికి పంచభూత సమైక్య పృథ్వీశాంతి అని. ఈ పృథ్వీతత్వం అంటే భూమియే కాదు, ఈ విశ్వమంతా పృథ్వీతత్వం ఏర్పడింది పంచభూతాత్మైనటువంటిది. ఆ భూమి తత్వం అంతా కూడా అందరూ కూడా సైకంగా ఉండాలి. ద పీపుల్, జాగ్రత్తగా వినండి, మీరు కూడా తిరుపతి నుంచి వచ్చిన వాడు, తిరుపతి దత్తాత్రేయ దివ్యమైన విశ్వశ్రీశక్తి కేంద్రం తిరుమల. ఈ భూమి మీద ఉన్న వాళ్ళంతా కూడా ఒకే కుటుంబం అని చెప్పింది సనాధర్మం, వసుధైక కుటుంబకం. ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఆన్ ద ఎర్త్ ఇన్ ద వరల్డ్ బిలాంగ్స్ టు ఓన్లీ వన్ ఫ్యామిలీ. ఎవరు చెప్పలా, ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల కింద, ఎన్నో శతాబ్దాలు, ఎన్నో యుగాల కిందటి నుంచి చెప్తున్నది, మనమంతా ఒక్కటే, ఒకే కుటుంబము. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ట్రూత్, సత్యం ఎప్పుడు సత్యమే, ఇది యథార్థమైన సత్యము. అమెరికాలో చెబుతూ కూడా న్యూయార్క్లో ఒకళ్ళు ప్రశ్న వేస్తే, ఒక జడ్జి గారు ప్రశ్న వేస్తే ఆడియన్స్లో నుంచి చెప్పారు, ఎట్లా ప్రూవ్ చేయగలని అడిగాడు, మీరు చెబుతున్నారు భాగవనని, కెన్ యూ ప్రూవ్ ఇట్ అన్నాడు. మేబీ నేను ఎస్, వై నాట్, ఐ కెన్ ప్రూవ్ ఇట్. మీ శరీరంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఎంత, టెంపరేచర్ ఆఫ్ యువర్ బాడీ,
98.4 ఇప్పుడు 98.6 అంటున్నారు. ఇప్పుడు నీ పక్క వాడికి ఎంత అంటారు, రష్యాలో ఉన్నవాడికి ఎంత, ఏ భూమి మీద ఏ దేశంలోనే ఎక్కడ ఉన్నప్పటికీ కూడా 95.48. బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి, 120/80. షుగర్ ఎంత ఉండాలి, కాల్షియం ఎంత ఉండాలి, పొటాషియం ఎంత ఉండాలి, సోడియం ఎంత ఉండాలి, ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయా దేశ దేశానికి మతమతానికి అందరికీ ఒకటే కామన్. అన్నిటికంటే మీకు ఇంకోటి కూడా చెప్పారు అప్పుడు, అమెరికాలో ఒక ఆవిడ ఉంది, ఇండియాలో ఒక ఆవిడ ఉంది, అన్ని దేశాల్లో ఒక స్త్రీని తీసుకోండి ప్రెగ్నెంట్ లేడీ. అమెరికాలో ఉన్న మూడేళ్ళకి ప్రసవిస్తుందా అని అడిగాను, ఎట్లా పాడిపోలు అన్నాడు. అదే చెప్పేది, అమెరికన్ అయినా ఇండియన్ అయినా ఏ దేశమైనా ఎవరైనా ప్రెగ్నెంట్ అయిన లేడీ షీ హ్యాడ్ టు వెయిట్ అంటిల్ ది ఎండ్ ఆఫ్ ది 9 మంత్స్, 9 నెలలు నిండితే కానీ ప్రసవించదు, లేకపోతే ప్రీమెచ్యూర్డ్ బేబీ అవుతుందని చెప్పి యథార్థం వాళ్ళు ఇట్లాగే సపోర్ట్లు కొట్టారు. వాళ్ళంతా కూడా అమెరికన్స్ జడ్జెస్ మేయర్స్ గవర్నర్స్ అంతా ఉన్నారు, ఉన్నత మినిస్టర్లు ఉన్నవాళ్ళు. మనం మతం అనే దానికి పెట్టి బయటికి చెప్పకుండా ఉండేటప్పటికీ అందరికీ తెలియటల్లా మతం అన్న ముసుగును తీసేసి ఇది విశ్వజన సనాతన ధర్మం, విశ్వజనీయమైనది, విశ్వ సౌభాగ్యమే, విశ్వ శ్రేయస్సే దీని యొక్క లక్ష్యం. సర్వే జనా సుఖినో భవంతు, లోకాస్తమస్తా సుఖినో భవంతు అని మనం పొద్దున పూట కాళ్ళు భూమి మీద పెడుతూ కూడా నిద్ర లేచిన తర్వాత ఈ చదువుకోవాలి, ఇదొరు చదువుకుండేవాళ్ళు. ఇప్పుడు ఎవరు చదువుతాడు, దేవుని భజనలు చేసేవాళ్ళు కూడా అనుకోవటంలా. సముద్ర పతనే దేవి పర్వత స్తనమండలి విష్ణుపత్ని నమస్తుభ్యం అని చెప్పేసి ఆ భూమికి నమస్కారం చేసి కానీ పాదం పెట్టకూడదు. డ్యాన్స్ చేసే అమ్మాయి కూడా నమస్కారం చేస్తుంది,